రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య పార్టీ ఆఫీస్ వద్ద పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. బిపిన్ రావత్ అకాల మరణంతో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు రద్దు చేసుకున్నారు అని తెలిపారు. సభ్యత్వం నమోదు కార్యక్రమం నడుస్తుందని సభ్యత్వం తీసుకున్న వారికి 2 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏనని తెలిపారు. అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి యొక్క జన్మదినం సందర్భంగా మరి భారతదేశం లోపల త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ అకాల మరణం మూలంగా తన జన్మదిన వేడుకలన్నీ కూడా పూర్తిగా రద్దు చేసుకోవడం జరిగింది. కానీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది ఇప్పటికే ఆల్రెడీ లాంచింగ్ లో ఉన్నది కాబట్టి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈరోజు మేము చేపట్టడం జరిగింది. ఇందులోపట భాగంగా ప్రతి బూత్ లోపట ఎల్లారెడ్డిపేట మండలంలోని 49 బూత్ లోపట ఎన్రోలర్స్ను నియమించడం జరిగింది. వారి ద్వారా ప్రతి ఇంటింటికి ప్రతి గడప గడపకు మా ఎన్రోలర్ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోమని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకు వర్తిస్తుంది. అంటే కాంగ్రెస్ కుటుంబానికి ఎక్కడ ఆపద జరిగినా అన్యాయం జరిగినా తక్షణం కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పి మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం మూలంగా ఈరోజు భారతదేశం లేవలనే డిజిటల్ సభ్యత్వం అనేటువంటిది మొట్టమొదటి తెలంగాణ లోపల ప్రారంభించడం జరుగుతుంది. ఈ తెలంగాణ లోపల డిజిటల్ సభ్యత్వము ఒక బూత్ లోపల ఒక ఎన్రోలర్ ఒక 100 మంది సభ్యులతో పాటు ఇంకా ఎక్కువగా చేస్తే ఇంకా చాలా సంతోషం. 100కు మించి మరి ఈరోజు మాకు టార్గెట్గా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క ఎన్రోలర్కు. ఈ సభ్యత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ అంటే ఏముందయ్యా అని చాలామంది అడగచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ, దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటిది కాంగ్రెస్ పార్టీ, ప్రాణాలను కోల్పోయినటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆనాడు నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా దేశం కోసం ప్రాణాలను బలిదానం చేసినటువంటి వ్యక్తులు. ఏదో ఇతర పార్టీలాగా నిన్న మొన్న వచ్చి ఏదో మాటలు చెప్పడం కాదు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తెచ్చింది, చెప్పుకోదగినటువంటి పనులు చాలా చేసింది. ఈరోజు డిసెంబర్ 9 తెలంగాణ లోపల తన బర్త్డే రోజు తెలంగాణను అనౌన్స్ చేసినటువంటి వ్యక్తి శ్రీమతి సోనియా గాంధీ గారు, తెలంగాణ ఇచ్చినటువంటి వ్యక్తి సోనియా గాంధీ. అదేవిధంగా రాష్ట్రం లోపల ఒక చరిత్రాత్మకమైనటువంటి పథకాలు 108 అయితేనేమి, ఫ్రీ ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, అదేవిధంగా పెన్షన్ పథకం అయితేనేమి, గృహ నిర్మాణ పథకం అయితేనేమి, ఉపాధి హామీ దేశం లోపలనే 1 పనిగా చెప్పుకోదగింది. ఈ విధంగా ప్రాజెక్టులు కూడా నాగార్జున సాగర్ కానీ ఇతర ప్రాజెక్టులు ఆనాడు కట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని ఆషామాషిగా ఎవరు విమర్శించినా కానీ ఊరుకునేది లేదు. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఒక నిస్వార్థంగా పనిచేసేటువంటి పార్టీ. మా ఎన్రోలర్స్ అందరు కూడా ఈరోజు నేను చెప్తున్నా, ఎస్ మీరు అందరు కూడా బల్ల గుద్ది ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి అమ్మ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ విధంగా ఉంటుంది, చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇందులోపల మీరు సభ్యత్వం కనుక తీసుకున్నట్టయితే సభ్యత్వంతో పాటు మీ రక్షణ బాధ్యతను కూడా మేము తీసుకుంటున్నామని చెప్పి ఈరోజు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మా ఎన్రోలర్స్ అందరు, మా సోదరులందరికీ కూడా